హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం మంచి హెల్దీ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయడం చూద్దాం. మింట్ ఫ్లేవర్తో టేస్టీగా గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయడం చూద్దాం. ఈ ఉప్మా తయారు చేయాలంటే ముందుగా గోధుమ రవ్వని వేయించుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్ గోధుమ రవ్వని వేయించుకోవాలి. గోధుమ రవ్వని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. గోధుమ రవ్వ వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ తల్లీలు వేసుకుని వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ మినప్పప్పు, 2 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. పప్పులన్నీ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని కూడా వేసుకొని కలుపుకోవాలి. కావాలనుకుంటే క్యాప్సికం లాంటి మనకిష్టమైన కూరగాయలను కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకుని 5 నిమిషాలు కూరగాయ ముక్కల్ని సిమ్లో ఉడకనివ్వాలి. మూత తీసి ఒకసారి కలుపుకుందాము. మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ని టేస్ట్ చూసుకుని కావాలనుకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. నీళ్లు తొందరగా మరగాలంటే మూత పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందాక మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత తీసి ఒకసారి కలుపుకుందాము. ఉప్మా ఉడికిపోయింది కదా, ఇప్పుడు 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, మంచి మింట్ ఫ్లేవర్తో గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.